గుంటూరు జిల్లా నరసరావుపేటలోని స్వచ్ఛ భారత్ అవగాహన సదస్సు మరియు ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యులు డాక్టర్ కోడెల శివప్రసాద్, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సినీ నటుడు శివాజీ మరియు అన్ని వర్గాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు మాట్లాడుతూ సత్తెనపల్లిలో 10,000 మరుగుదొడ్లు మొదలుపెట్టాం, కానీ 20,000 మరుగుదొడ్లతో పూర్తయింది. అలానే నరసరావుపేటలో కూడా మొత్తం 12,000 మరుగుదొడ్లు మరియు స్నానపు గదులను కేవలం 12,000 రూపాయల ఖర్చుతో 40 రోజుల్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని తెలిపారు. గ్రామాల మరుగుదొడ్లు అవసరం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నిర్భయంగా స్పష్టంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇది ఒక విజయంగా నేను భావిస్తున్నాను. నాగరికత లక్షణాల్లో ఒకటి ప్రతి ఇంటికి మరుగుదొడ్డాలి. నాగరికత సమాజంలోనే కాదు, నాగరికత లేని సమాజంలో కూడా ప్రతి ఇంటికి లెట్రిన్ చూశాను నేను. మన గౌరవం కోసం లెట్రిన్లు కట్టుకుంటా ఉంటే అతి పురాతనమైన సంప్రదాయం కలిగిన మన దేశంలో ఈ రోజు కూడా పూర్తిగా లేదు. 60% మంది చెంబులు పట్టుకుని బయటికి వెళ్తున్నారు అని అంటే ప్రతి ఒక్కళ్ళు సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. పొద్దు పడవక ముందన్న వెళ్ళాలి, పొద్దు పూకిన తర్వాత వెళ్ళాలి. అలా బయటికి వెళ్ళే క్రమంలో ముళ్ళు, చీకటి, భయం, రాళ్ళు, తేళ్ళు, పావులు, అత్యాచార ప్రయత్నాలు, మానభంగాలు జరిగే సందర్భాలన్నీ కూడా ఎక్కువ శాతం మీరు చూసినట్టయితే ఒంటరిగా వెళ్ళే ఆడమనిషి కనిపెడితే చేసే దుర్మార్గాలే. అలా మొదలుపెట్టిన 10 రోజులకే ముఖ్యమంత్రి గారు 10,000 రూపాయలు ఇప్పటి వరకు ఒక్కొక్క మరుగుదొడ్డికి ఇస్తున్నాం, ఇప్పుడు 12,000 రూపాయలు చేస్తున్నామని చెప్పి అన్నారు. దాంతో సగం బాధ తప్పింది. దాంతో మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క మరుగుదొడ్డికి కావాల్సినటువంటి ఇసుక కానీ, ఇనుము కానీ, సిమెంట్ కానీ, ఇటుకలు కానీ ఇవన్నీ కూడా మరి రాయితీతో తీసుకుంటే దాదాపు 30% ఖర్చు తగ్గింది. 10 రోజులకే ముఖ్యమంత్రి గారు 10,000 రూపాయలు ఇప్పటి వరకు ఒక్కొక్క మరుగుదొడ్డికి ఇస్తున్నాం, ఇప్పుడు 12,000 రూపాయలు చేస్తాం.